నమస్కారం సింగ టీవీకి స్వాగతం చంద్రబాబు ఎక్కడ నక్కి దాక్కొని విన్నాడో కానీ మొన్న జగన్మోహన్ రెడ్డితో భేటీ సందర్భంగా అదే నేను జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నాతో ఏదైతే అన్నాడో సరిగ్గా ఆ మాటలు వాళ్ళ పేపర్లో కనిపించినాయి మీరు నమ్మరు అసలు అన్నా మనం యుద్ధం చేస్తున్నది రాక్షసులతో అంటే కేవలం రాక్షసులే కాదన్న వీళ్ళు బ్రహ్మ రాక్షసులు రెండు మూడు ట్రైనింగ్ ఇచ్చినటువంటి శిక్షణ ఇచ్చినటువంటి పూతన తాటకి జాతికి చెందినటువంటి రెండు రాక్షసులు కూడా ఉన్నాయి అక్కడ అంటే ఆడ రాక్షసులు కూడా ఉన్నాయి అని అన్నాను ఇవాళ పేపర్లో చూసి చంద్రబాబు సరిగ్గా అదే మాట అన్నాడు ఇదేంద్ర జగన్ అన్న మాటలో చంద్రబాబు నోట్లో నుంచి వచ్చినాయని రాక్షసులు ఎట్టుంటారండి పూర్వకాలంలో అయితే కొమ్ములు కూరలు మెళ్ళో కపాలాలు అంటే మనిషి తలకాయ పుర్రెలు ఉంటాయి కదా ఆ పుర్రెల హారం వేసుకొని ముట్టి చుట్టూరానేమో ఒక గుడ్డ కట్టుకున్నాం లేకపోతే ఒక తోలు కట్టుకున్నాం అంతా చేతులు కాళ్ళు అంతా కూడా రక్తంతో చాలా భయానకంగా చాలా బీభత్సంగా ఉంటారు కదా కాలం మారింది కదా మారిందా లేదా కాలం మారింది కదా కాలంతో పాటు రాక్షసులు కూడా మారనమాట ఇప్పుడు నీట్గా ప్యాంటు షర్ట్లు వేసుకొని టక్కులు కట్ చేసుకొని టైలు కట్టుకొని బ్లేజర్స్ వేసుకొని అందుకే నేను తీసేసాను బ్లేజర్ బ్లేజర్స్ వేసుకొని పెద్ద పెద్ద అమీర్పేటలో ఉండేటువంటి పెద్ద పెద్ద హాళ్ళు ఉంటాయి కదా అక్కడ సమావేశం అవుతున్నారు నింద నిన్న కాదులేండి ఒక మూడు నాలుగు రోజుల కిందట ఇలాంటి ఒక సమావేశాన్నే మా మిత్రుడు ఒకడు రికార్డ్ చేసి పంపించాడు ఒక్కసారి ఆ రాక్షసుల సమావేశం వినండి నేను ఈ వీడియో చూడండి ఒకసారి ఇప్పుడు మనం వీ నీడ్ టు బి ఫోకస్డ్గా వెళ్తేనే పని జరుగుతుంది ఆల్ వీ నీడ్ టు డీ ఫోకస్ ఆన్ ఒక ఫైవ్ టు టెన్ ఫ్యామిలీస్ మనకు తెలుసు మన ఊరు వెళ్తే ఈ యదవ మనకు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు వాడిని మార్చటంలో మన నైపుణ్యం ఉపయోగించాలి వాడిని ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో వాడికి పిల్లలు ఉంటారు వెళ్ళా ఉంటుంది అన్నీ ఉంటాయి వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే నాలుగైదు ఓట్లు మారుతాయి దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యున్సీలో ఒక వెయ్యి ఓట్లు మార్చగలిగినా కూడా మనం మనం ఆ దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన అవుతాం రెండు మూడు లక్షల రూపాయలతో ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా రెండు మూడు లక్షలతో ఆ పది కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకు ఉంది ఈ రూమ్లో ఉండడానికి రెండు లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు ఇట్ ఈస్ క్రిటికల్ టైం ఈ వన్ మంత్ టైంలో ఇంకా మనకి దెర్ ఇస్ నో హనీ మూన్ ఇట్ ఈస్ ద డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా మనం గోల్ ఓరియెంటెడ్గా వెళ్దాం దానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం సార్ చూసారు కదా డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఉన్నారన్నంత వరకు నిజమే అంటే ఓట్లని అంటే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం అమీర్పేట పరిసర ప్రాంతాలలో సమావేశమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి సమావేశాలు జరుగుతున్నాయి కొంతమంది మిత్రులు ఓటర్లను ఎట్లా ప్రలోభ పెట్టాలి ఓటర్ల దగ్గర నుంచి ఓట్లు ఏ విధంగా చేజిక్కించుకోవాలి వాళ్ళ అవసరాలను గుర్తించి తమ నైపుణ్యాలతోటి ఏ ఎదవలైతే మనలాంటి ఎదవలకి ఓట్లు వేయకుండా ఉంటారో వాళ్ళని మెప్పించి ఒప్పించి వాళ్ళ ఓట్లను చేజిక్కించుకోవాలి అనే దానికి ఎంత స్కీమ్ వేశారో పాపం ఎక్కడెక్కడి నుంచో దూర దూర దేశాల నుంచి వచ్చి ఈ ఆర్ డై సిచ్యువేషన్లో ఎలా అయినా సరే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని ఈ సమావేశంలో మన మిత్రుడు చెప్తున్నటువంటి ప్రసంగ పాఠం యొక్క సారాంశం మిత్రుడి పేరు కోమటి జయరాం చౌదరి అంటే ఈయన ఏం చెప్తున్నాడు బేసిక్గా ఓట్లను కొందాము ఎక్కడి నుంచో వచ్చినటువంటి మనం డబ్బును భారీ స్థాయిలో పూల్ చేసి ఓట్లను అంటే ఎవడైతే మనకు ఖచ్చితంగా ఓటు వేయడం వెధవ ఎవడైతే ఆయన చెప్పింది వెధవ ఎవడైతే ఉంటాడో వాడికో భార్య ఉంటుంది వాడికి కొంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళకి అవసరాలుంటాయి కాబట్టి డబ్బు నేరుగా ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టండి లేదా వాళ్ళ అవసరాలను క్యాటర్ చేయండి ఇదన్నీ వింటుంటే మీకేం గుర్తుకు రావడంలే సరే రాక్షసులు మెళ్ళో కపాలాలు ఇవన్నీ పక్కన పెట్టండి కాల్మని గుర్తొస్తుంది కదా కాల్మనీలో కూడా ఇదే కల్చర్ అంటే అవసరంలో ఉన్నటువంటి లేదా అందమైన యవనంలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని లేదా ఆడవాళ్ళని వాళ్ళకు లేని అవసరాలు కల్పించి వాళ్లను వాళ్ళ అవసరాలను మించి వాళ్ళు వాళ్ళ అవసరాలను తీర్చుకోలేనటువంటి స్థితిలోకి నెట్టి అంటే వాళ్లకు ఓ పెద్ద పెద్ద టీవీలు వాషింగ్ మిషన్లు రిఫ్రిజిరేటర్లు ఇలా అనేక రకాలైనటువంటి బంగారము ఇలా అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు వాళ్ళకు చేసి ఇవన్నీ వాళ్ళకు అందజేసి వాళ్ళని అప్పుల ఊబిలోకి దించి ఆ తర్వాత విపరీతంగా అప్పులు కట్టమని విపరీతంగా ఒత్తిడి చేసి వాళ్ళు కట్టలేనటువంటి స్థితిలో ఆ అప్పులను తిరిగి తీర్చలేనటువంటి స్థితిలో వాళ్లను మెల్లగా మెల్లమెల్లగా వ్యభిచార వృత్తిలోకి దింపి దీన్ని ఒక వృత్తిలాగా చేసుకుని బతుకుతున్నటువంటి వాళ్ళు విజయవాడ కేంద్రంగానే జరిగింది ఇది కూడా మన తెలుగుదేశం మిత్రులకు కూడా దీంతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఇది దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా ప్రధానమైనటువంటి వాళ్ళు దానికి దీనికి మన మిత్రుడు జయరాం చౌదరి గారు చెప్తున్నటువంటి దానికి దగ్గర పోలికలు మీకు కనపడటం లేదా నాకైతే కనపడతా ఉన్నాయి సో రాక్షసులు అని చంద్రబాబు నాయుడు అన్నారు కదా మనం రాక్షసులతో చేస్తున్నాం యుద్ధం ఎప్పుడో మన మనుషులతో కాదు చేస్తుంది అని ఎవరు రాక్షసులు ఎవరు ఎవరితో యుద్ధం చేస్తున్నారు అనేటువంటి విషయం ఇందు మూలంగా ఇంక నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని భావిస్తున్నాను నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని నలుగురితో షేర్ చేయండి అదేవిధంగా దీని మీద కామెంట్ చేయండి దీన్ని లైక్ చేయండి సింగన్ టీవీలో సబ్స్క్రైబర్స్గా చేరండి నమస్కారం